नमस्ते वेलकम बैक टू माय चैनल वंटा मुच्चा विद्रम नेनु चक्कगा शुगर तग्गिंचे कूर तैयार चेसी पेड़तानु अदेंटंटे बीरकाय कूर निजंगा निजं मीरु विंटुन्नदी बीरकाय कूर वारंलो ओक रोज तिंटे मन शुगर लेवल्स अनेवि अंतो इंतो अदुपुलो उंटायंट अलाने मीरु काकरकाय रसमे काकुंडा बीरकाय रसं कूडा ज्यूस तीसि चेस्तारु कदा अदि कूडा तागिते మనకు షుగర్ లెవెల్స్ అనేవి మోడరేట్ గా స్లోగా అవి తగ్గుతూ వస్తాయంట చూద్దాం కట్ చేసుకోవాలి తయారు చేసి చూపిస్తా ఒక 1/2 kg మంచి లేతకాయ లేత బీరకాయలు నేను పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను తర్వాత కరివేపాకు ఒక రెండు మీడియం సైజ్ టమాటా తర్వాత వచ్చి కొత్తిమీర ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించుకున్నాను దోరగా వీటిని పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే ఒక 5-6 వెల్లుల్లి వెల్లుల్లి రేకలు తర్వాత వచ్చేసి ఒక 10 అలాగా పచ్చిమిర్చి మీడియం సైజ్ తర్వాత ఈ ఎండు మిరపకాయలు రెండు పోపుకు ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి చెక్క లవంగాల పొడి తర్వాత ఆయిల్ అంత ముందుగా మనం చిన్న మసాలా పౌడర్ తయారు చేసుకుందాము అందుకు కాస్త స్టవ్ వెలిగించేసి ఈ పచ్చిమిర్చి ఉంటాయి కదా ఇవి మనం కడాయిలోకి వేసేద్దాం అలానే ఈ వెల్లుల్లి కూడా కడాయిలోకి వేసేద్దాము కాస్త ఆయిల్ చూసారా 1/2 టీ స్పూన్ అలాగా ఉంది ఆయిల్ బీరకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కానీ ఈ రకంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కర్రీని కూడా చాలా మంది మనం గిన్నెల్లో వండుతూ ఉంటాం కదా గిన్నెల్లో చాలా సేపు మనం వాటిని బాయిల్ చేయాలా లేకుంటే ఉడకబెట్టాల్సి వస్తుంది అప్పుడు కొన్ని పోషకాలు మిస్ అయ్యే ప్రమాదం ఉంది సో మనం ప్రెజర్ కుక్కర్ లో అయితే మనకి ఏమైనా ఇలా మెడిసిన్ వాల్యూ ఉన్నాయి ఇది తింటే కొద్ది షుగర్ తగ్గుతుంది ఇది తింటే బీపీ తగ్గుతుంది అలాంటివన్నీ మనం కాస్త కుక్కర్ లో వండేసుకుంటే మనకు వాటి పోషకాలన్నీ చక్కగా లభ్యమైతాయి సో ఇలాంటి షుగర్ తగ్గించేవి కానీ ఇతర ఏవైనా వ్యాధులు తగ్గించేవి ఉంటే మీరు ప్రెజర్ కుక్కర్ లో వండండి ఎక్కువ సేపు మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు సరే ఇక్కడ ఇది కాస్త దూరగా వేగాయి కదా వెంటనే ఈ టమాటా ముక్కలు కూడా కాస్త వేసేద్దాము టమాటా ముక్కలు వేసిన తర్వాత కాస్త 1/2 టీ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేద్దాం వీటిని ఎక్కువ సేపు ఏం చేయపనిలేదు ఒక 2 మినిట్స్ అవన్నీ వేసిన తర్వాత 2 మినిట్స్ అయితే వేగినాయి ఇది కాస్త అలా మెత్తగైనాయి సో ఆఫ్ చేస్తున్నాను ఎక్కువ మెత్త కూడా కానవసరం లేదు అయితే ముందుగా మనం ఈ పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీల్ని నేను బరకగా పౌడర్ చేసుకొని వస్తాను చూసారా ఇది కాస్త ఇలా బరకగానే ఉండాలి కర్రీ అంతా అయిన తర్వాత ఈ పౌడర్ యాడ్ చేస్తున్నామంటే కర్రీకి మంచి అదనపు టేస్ట్ వస్తుంది ఇలా తీసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇవి కాస్త మెత్తబడ్డాయి కదా వీటిని మనం గ్రేవీ చేసేసుకుందాం మెత్తగా ఒక టీ గ్లాస్ వాటర్ వేసి వీటిని కాస్త మనం మిక్సీకి వేసుకుందాం చూసారా ఇది కూడా కాస్త బరకగానే ఇలా వేసి పక్కన పెట్టుకుందాం ప్రిపరేషన్ కి వెళ్దాము అందుకు ముందుగా ఇలా కుక్కర్ పెట్టేసి మనం మంట వెలిగించేద్దాము ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం ఇది ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి వేసేద్దాము ఆ తర్వాత కరివేపాకు ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఇలా కలిపేద్దాము చూసారా ఇలా ఆనియన్ అంట కాస్త బ్రౌన్ కలర్ అయింది కదా మరీ ఎక్కువ ఎర్ర కానివ్వద్దండి అసలే బీరకాయ కాస్త తీపి కూడా వస్తుంది సో అలా లైట్ గా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ఈ బీరకాయ ముక్కలన్నీ వేసాం ఇలా బీరకాయ ముక్కలు వేయగానే మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు తర్వాత 1 టీ స్పూన్ salt అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి ఒక చిటికెడు చెక్క లవంగాల పొడి తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇలా యాడ్ చేసి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము యాడ్ చేసి మంచిగా ఇదంతా ఇలా కలపండి ఇలా అన్ని వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిగా ఆ మసాలా పౌడర్లు ఉప్పు పసుపు అన్ని చక్కగా పట్టేంత వరకు ఒక 1 మినిట్ అలా కుక్కర్ మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టేస్తా ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టాం కదా ఇప్పుడు ఆ మసాలాలన్నీ మంచిగా పట్టింటాయి దానికి సో ఇలా ఇంకొకసారి మనం మంచిగా కలిపేస్తాం చూసారా ఉప్పు పసుపు అన్ని చక్కగా ముక్కకు పట్టేసాయి ఇప్పుడు మనం టమాటా వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసాం కదా ఇలా
పోసేద్దాం చక్కగా పోసి మంచిగా కలపెట్టేద్దాం అది ఇలా అన్ని వేసేసాం మొత్తం వేసాము మన ఒక పల్లీల పొడి ఒకటి రిమైనింగ్ ఉంది మనకి సో ఈ కూర అంతా కూడా ఉడికిన తర్వాత చాలా కొద్దిగా అయిపోతుంది అందుకే పూర్వకాలంలో బీరకాయ కూర బీదవుని బతుకు అని అనేవాళ్ళు అది ఎంత ఉన్నా కూడా ఇంతేలా కనిపిస్తుంది సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను యాజ్ యూజువల్ గా కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఇక్కడ జస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే ఈ విజిల్ వచ్చినప్పుడు ఎక్కువగా అంత సైడ్కి చిట్లదు నేను ఆల్రెడీ అప్లై చేశాను ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను మీరు ఈ సమయంలోనే మీకు ఏమైనా వాటర్ ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే కాస్త చేసేసుకోవచ్చు నాకైతే కాస్త చపాతీకి గుజ్జుగా ఉంటే సరిపోతుందని నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు ఈ పౌడర్ అంతా వేసేసి మనం చక్కగా కలిపి ఒక 2 మినిట్స్ ఇది ఎక్కువ వేగన ఎక్కువ ఉడకనవసరం లేదు ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ మనం చక్కగా ఫ్రై చేసేసుకున్నాము సో అది వేసిన తర్వాత 1 మినిట్ ఇలా సిమ్ చేసి మూత పెట్టేద్దాం అది చక్కగా తయారవుతుంది మీకు ఏమైనా వాటర్ కావాలన్నా కూడా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను పాలక్ చపాతీ చేశాను పాలకూరకు చపాతీలు సో అది దీనికి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజైతే నేను దాంతో టేస్ట్ చేస్తాను ఆ చపాతీతో ఈ కర్రీ నేను టేస్ట్ చేస్తాను 1 మినిట్ అయిపోయింది కర్రీ చూసారా మంచిగా స్ట్రక్చర్ అంతా చాలా నీట్గా వచ్చింది కదా కలిపేసేసి ఈ మిగిలిన కొత్తిమీర కూడా మనం యాడ్ చేసేసి నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను ఇలా పాలక్ చపాతీతో నేను ఈరోజు ఈ బీరకాయ కూరని ఎంజాయ్ చేస్తాను సూపర్ కాంబినేషన్ కదా చాలా నచ్చింది నాకైతే బీరకాయ కూర ఆ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి వేయించి వేసాం కదా దాంతోపాటు ఈ మన పల్లీలు కూడా వేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంది ప్రతి ఒక్కరు అలా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.